జబర్దస్త్ ఎక్స్ట్రా డోస్ ప్రేక్షకులందరికి నమస్కారం. మీ అందరికీ తెలుసు మాది గావ్కేకా ఛానల్. కాకపోతే విధి వైపరీత్యం వల్ల కథల్లో నాకు కాస్త కోపం ఎక్కువ. ప్రతిదానికి బీపీ 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 వస్తుంది. ఈ మధ్య నాకు మంచి అవకాశం ఒకటి దొరికింది. నా ప్లేస్ లో మా సీఈఓ గారు ఒక సరికొత్త బ్యూటిఫుల్ న్యూస్ రీడర్ ని అపాయింట్ చేశారు. సో ఇక మీద నాకు బీపీ రాదు. అంత కూల్, అంత కూల్. సరికొత్త న్యూస్ రీడర్ ని, బ్యూటిఫుల్ రీడర్ ని ఇప్పుడు మీకు పరిచయం చేయబోతున్నాను. అమ్మా కోకిల, ప్లీజ్ వెల్కమ్. కోకిల, ఈ రోజు నువ్వు కొత్తగా డ్యూటీలో జాయిన్ అయ్యి చక్కగా బాధ్యతల్ని నువ్వు నిర్వర్తించబోతున్నావు. ముందుగా మరి వార్తలతో స్టార్ట్ చేద్దామమ్మా. ఓకే, రెడీ బాబు? బాబు లిప్స్టిక్ పెట్టరా. ఇంకా ఆపుతారా? వరదల్లో బౌండరీ కప్పులు వచ్చి అరుస్తున్నట్టుగా ఉంది. అసహ్యంగానే అసలుకే వార్తలు మొదలు పెడదామా? ప్రేక్షకులకి నమస్కారం పెట్టి వార్తలు ముఖ్యాశాలు చదివేయాలి. ప్రేక్షకులకి ప్రేక్షకులకి నమస్కారం. వార్తల్లో ముష్టాంశాలు ముష్టాంశాలు అనకూడదమ్మా, తప్పు. ముఖ్యాంశాలు అనాలి. అదే ముష్టాంశాలు. నిజంగా నువ్వు ట్రైనింగ్ తీసుకున్నావా? నువ్వు ఎక్కడైనా సరే రికమెండేషన్ చేశారు సీఈఓ గారు. సీఈఓ గారు రికమెండ్ చేశారు. సరేలే, తర్వాత వార్తలు చదువు. తెర్రమంటే వచ్చేస్తాను రుతుపానాలు. ఇదే రుతుపానాలు తెర్రమంటే వచ్చేస్తున్నాయా? తెర్రమంటే వచ్చేస్తున్నాయా? తుర్రుమంట రావడానికి ఏదైనా ఆటో అనుకున్నావా? చిల్లపిల్లలు ఆడుకునే బొమ్మలు అనుకున్నావా? చురుకుగా వస్తున్న ఋతుపవనాలు అని చెప్పాలి. ఇండస్ట్రీకి కొత్తగా పరిచయం చేస్తున్న బొంబాయి గుంట. ఏం చెప్తున్నావు? బొంబాయి గుంట ఏంటి? మీదకొచ్చింది నేనా నువ్వా? కొత్త హీరోయిన్ అని చెప్పాలి. కొత్త గుంట కాదా మరి? చెప్పు తర్వాత. ఇండియాకి ఇంగ్లాండ్ కి మ్యాచ్ పెట్టారు. వర్షం వచ్చి మధ్యలో రద్దు అయిపోయింది. పిచ్ మొత్తం తడిసిపోయింది. డబ్బులు అంత బొక్కే. అలా చెప్పకూడదు. ఇండియాకి ఇంగ్లాండ్ కి మ్యాచ్ ఏంటి? వర్షం వచ్చి మొత్తం బురద ఏంటి? డబ్బులు ఇదిగో ఒళ్ళు దగ్గర పెట్టుకుని చదవమ్మా. మరి డబ్బులు బొక్క కాదేటి? తొట్టులో తప్పిన పేను ప్రమాదం కాదే, తృటిలో తప్పిన పేను ప్రమాదం. చూడు నీళ్ళు చల్లు. చదువు. కాంతార దొడ్లో గేది ఎనింది. జునిపాలకి ఎవరైనా కాల్తే వెళ్ళిపోండి. కాంతారం ఎక్కడి నుంచి వచ్చాడు? వాళ్ళ దొడ్లో గేది ఎండవే. మా ఇంటి పక్కన ఉంటాడు. ఇలాంటి మీ ఈదులో చెప్పుకోవాలి. న్యూస్ లో చదవకూడదు ఇలాంటిది. అది చెప్పమన్నది నిన్నాను గానీ. ఏట ఏళ్ళు చూపెట్టినావేట? పరిపాలనలో అశ్రద్ధ రోజు రోజుకి పెరిగిపోతున్నా. నియమ నిబంధనలు ఆవిడదే వంటల ప్రోగ్రామ్ చేయించండి సార్. నువ్వు నాకు చెప్తావు? ప్రతి వాడు నాకు చెప్పేవాడే. నేను చేసుకొచ్చాను కదా, ఎన్ని ప్రోగ్రామ్స్ చేశాను. చక్కగా అమ్మాయి కదా, వంటల ప్రోగ్రామ్ బాగానే తెలిసి ఉంటాయి. మెల్లగా అమ్మా, చెవులు బయలుపేలా ఉన్నాయి. నువ్వు ఇలా గట్టిగా మాట్లాడితే ఇళ్లలో ఉన్న టీవీలన్నీ పేలిపోతాయి. వంటల ప్రోగ్రామ్ లో నీకు ఏం వంటలు వచ్చు? కోడి పకోడి. కోడి పకోడి ఎలా తయారు చేసుకుంటారు అనేది మా యాంకర్ గండు కోకిల. కరెక్ట్ పేరు మేడం. మసాలా రాయడం ఏంటే? కోసుకున్న ముక్కలకి మసాలా రాయాలని చెప్పాలి. కొట్టు, నీళ్లు కొట్టు, కొట్టు. ఇప్పుడు గతంలో దొంగ కోళ్ళు పట్టుకునేదాన్ని ఉంది. కూర్చో. తర్వాత ఇంకో ఇంకో కూర ఏమైనా ఇంకొక ఐటెం చెప్పు. చేపల పులుసు. చేపడా
మృదువుగా నువ్వు చెప్తుంటేనే తిన్నట్టు ఉండాలి. చెప్పు. ఇంటానికి అతను మంచి మురిక్కలు వెతుక్కొని వేసి చేపలు పట్టియాలి. మీరు ఎంతసేపు పెంట కుప్పల మీద మురిక్కలు తెచ్చుకోవడం తప్ప మార్కెట్ లోకి వెళ్ళరా మీరు? మరి చేపలు మురిక్కలు తిరగవా? మొక్కలు మొక్కలు కోసియాలి, మళ్ళా దీనికి కూడా అంత అల్లం మొద్దు ఒట్టుకొని మొత్తం పూసియాలి. ఏంటి మొత్తం పూసియాలి? కోసుకున్న ముక్కలకి ఆ కారాన్ని చక్కగా అప్లై చెయ్యాలి. ఇలాంటి ఏం అక్కర్లేదు గాని అన్నట్టు జాతకాల ప్రోగ్రామ్ చెప్పడానికి గురువు గారు వస్తారే. పిలిపిలు ఆయనతో. జ్యోతిషులకు నమస్కారం. కొత్త అమ్మాయి ఈ రోజే జాయిన్ అయింది, మీరేం కంగారు పడద్దు. చూడమ్మా ఏమన్నా అడిగే ఉంటే అడుగు. ఈ పొట్టాడు ఇక్కడ ఎంతకాలం పనిచేస్తాడు? గురువు గారు మీరేం కంగారు పడకండి, అర్థమైపోతుంది. రేపటికల్లా వర్క్ అంతా తెలిసిపోతుంది. మీకు ఎంత ఇస్తారు? మీరు రాసి ఏమిటమ్మా? ఎరకపేత రాసి, ఎరకపేత రాసి. ఏం మాట్లాడుతున్నావే నువ్వు? చే, ఏం ఎరకపేత రాసి అంటే కర్కాటకం అంటారు దాన్ని. బొమ్మ చూసి చెప్పాను. బొమ్మ చూసి చెప్పకపోతే కింద రాసి ఉంటుంది, అది చదివి చెప్పొచ్చుగా. నువ్వు చదువుకోవచ్చుగా. అప్లే చెప్తాను. రే వదులు వదలరా. సరేనండి, ఇలా వద్దు గాని ఫోన్ కాల్ చూసుకుందాం. అయ్య బాబాయ్, రాంగ్ నెంబర్ అండి. సారీ. హలో. రాంగ్ నెంబర్ కాదు సార్, జాతకాల కార్యక్రమంలో గురువు గారితో మాట్లాడడానికి ఫోన్ చేశారు కదా. అవునండి. గురువు గారు పక్కనే ఉన్నారు. గురువు గారు మాట్లాడండి. కాదండి, ముందు గేదెత్తిందేటండి ఫోను. చూసావా నీ టాలెంట్ ఎలా ఏడిసిందో. గేది కాదండి, ఇక్కడ కొత్త యాంకర్ జాయిన్ చేశాం. మీరు అడగండి గురువు గారు. గురువు గారు నమస్కారం అండి. నమస్కారం అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను చోడవరం నుంచి చేస్తున్నానండి. చోడవరం నుంచా? ఎక్కడంటే చోడవరంలో? గాంధీనగర్ అండి. నువ్వే కదరా సుబ్బారావు. నువ్వు చిన్నప్పుడు శివుడు ముక్కు సిరి పెన్ చెడ్డి వేసుకొని తిరిగేవాడు. వాడు ఎలా ఉంటే నీకెందుకు వాడి గ్లామర్ రహస్యాలు ఇక్కడ అవసరమా? శివుడు ముక్కు సిరిగిన ప్యాంటు. ఆ జాతకం మొత్తం నాకు తెలుసు. సీముడి కాచుకుంటూ రోడ్డు అంత తర్వాత ఫోన్ చూడండి. హలో సార్. నమస్కారం సార్. నమస్కారం అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను కొత్తపేట మండలం మూడేకర్ నుంచి మాట్లాడుతున్నా అండి. మూడేకర్? ఎక్కడ మూడేకర్? రామాలయం పక్కనండి. రామాలయం పక్కన? అది మా అత్తగారు. కొట్టకో, నన్ను ముట్టుకోకు, చేతులు విరిచేస్తాను. అని అత్తగారు ఎవరైతే నన్నేం చేయమంటావు? అసలు ఎందుకండి నన్ను ఎందుకు పిలిపి? అందరితో ఆవిడ మాట్లాడుతుంటే నేను ఎందుకండి ఇక్కడ? లేదండి, గ్యాప్ లో రండి, అడ్వర్టైజ్మెంట్ వేసుకుంటావు. రే మీరు కూర్చొని చెప్తాను. ఆ అడ్వర్టైజ్మెంట్ లో సీడీలు ఎక్కడ ఉన్నాయా తీయండి. సీడీ ఎక్కడుంది రా, వెతకండి. కంగారు పడక, ఆ అడ్వర్టైజ్మెంట్ నేను చేసేస్తాను. అడ్వర్టైజ్మెంట్ నువ్వు చేస్తావా? తప్పమ్మా, అలా చేయకూడదు. చూడు, మంగ తయారు టిఫిన్ సెంటర్, ఏడేడు తెల్లటి ఇడ్లీలు, అంత బాండవ బుస్సు నత్తే నూనె పస్సుని పొంగుద్ది, పస్సుని పొంగుద్ది. ఏంటమ్మా దిక్కుమాలిన అడ్వర్టైజ్మెంట్లు? మా సంత చివరి ఉంటుంది, ఇది మంగ తయారు టిఫిన్ సెంటర్. మీ టిఫిన్ సెంటర్ సంత చివరి చెప్పకూడదు ఇక్కడ. మంగ నాకు కోజ్ పెండు. గురువు గారు నెక్స్ట్ టైం వేరే కార్యక్రమానికి వద్దరు కానీ మీరు. నేను ఒకటి చెప్తాను, క్షేమంగా ఉంటుంది, చెప్పేది వినండి. వాస్తు ప్రకారం జాతక రీత్యా కౌకేక తీసేసి చౌకేక టీవీ ఛానల్ అని పెట్టండి, సరిపోతుంది. ఈ రోజు నుంచి ఈ జాబ్ నేను మానేస్తున్నాను. అయ్యో అది కాదు కానీ, వచ్చే సంవత్సరం నాకు బెస్ట్ న్యూస్ రిపోర్ట్ రావడం వస్తుందా? హలో సీఏ బాబా, ఈయన పీకేసి ఏం చేస్తా నాకు తెలీదు. తీసుకో. హలో, అది చెప్తానండి. సరే సార్. ఏంటి? మిమ్మల్ని తీసి ఈయన పెట్టారంట. నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం చిన్నబో కుమారా.